అన్నప్రాసన మనచ్చిన నాడు బంగారు రథాలుగా ఇచ్చేశాడట. ఆయన మహారాజు పుట్టినది ఎవరు? మహాలక్ష్మి సంపదగా ఉన్న ఆయన పట్టణానికి సంపదగా ఉన్న తరుముట లక్ష్మీదేవి ఎక్కిన తర్వాత అలా ఉన్నదట. అయితే ఆ బాలిక పుట్టినది లక్ష్మీదేవి కనుక మహాసౌందర్య రాశి విద్యాభ్యాసాల కోసం తన గురువు గారైనటువంటి అగ్నిజ్యోతుడు అనే బ్రాహ్మణ్ నియమించాడట. ఆయన వచ్చి అక్షాభ్యాసము చేయగా మహాలక్ష్మి కనుక సకల విద్యలు కూడా అలా ఓపిక నేర్చుకున్నదట. ఉండేటువంటి రాజమందిరం ఎలా ఉందంటే పడమట దిక్కున విజయనాటి పడమట దిక్కున చంద్రుడు ఉంటాడట మహాసంపుగా. ఆ రాజమందిరము అలా ప్రకాశిస్తూ ఉన్నది, అలా పెరుగుతూ యవనంలోకి ప్రవేశించిందట. అయితే తన తండ్రి గారి తన తండ్రి గేహమునకు తలదించుతున్న అతిథి జనుల వలన కృష్ణుని రూప బల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచను. తన తండ్రి గారి ఇంటికి వచ్చేటువంటి అతిథుల వల్ల ఆ శ్రీకృష్ణ స్వామి వారి యొక్క విషయాలన్నీ తెలుసుకొని ఆయన్ను భర్తగా పొందాలని ఆవిడ అనుకుందట. ఇక ద్వారకలో స్వామి ఆయన కూడా ఈవిడ గురించి అన్నాడట. తెలుసుకొని నేను ఆవిడనే ఇల్లాలుగా పొందుతానని ఆయన నిర్ణయించుకున్నాడట. ఇలా ఉంది, ఇలా ఉంటే ఇక బంధువులు అనుకుంటారు. బంధువులెల్ల కృష్ణునకు బాలిక నిచ్చేదమంచు సేపు శ్రీ సింధువులై విచారములు చేయగా వారలను అడ్డగించి వారలను అడ్డపెట్టి వారలను అడ్డపెట్టి శిశుబాలుడు ఉన్నాడే శిశుబాలుని ఇచ్చాడనని ఆ రుక్మి ఉన్నాడే నిర్ణయం చేశాడట. ఇలా ఉంది పరిస్థితి. అలాంటి సమయంలో ఒక రోజున భీష్మకర మహారాజు సభ చేసి ఉన్నాడట. అట్టి స్థితిలో ఒక జ్యోతిష్ శాస్త్ర పండితుడు చక్కగా వచ్చాడట. ద్వార పాలకులు అన్న తన యొక్క రాజును ఆ భీష్మకర మహారాజునకు తెలియజేయగా ఆయన లోపలికి ప్రవేశపెట్టమన్నాడు. ఆయన జ్యోతిష్ శాస్త్ర పండితుడు కూడా వస్తే లోపలికి సాధారణంగా ఆహ్వానించి విద్యుత్ ధర్మం ప్రకారం పూజించి అతిథి సత్కారాలన్నీ చేసి సరస సంపన్నమైన భోజనాలు పెట్టించిన తర్వాత ఆయన అడుగుతాడట, ఈ
పండితుడు ఆయన అంటాడట అయ్యా మీరు ఇచ్చేటువంటి కాగితాలు తీసుకుని వచ్చి వెళ్ళేటువంటి సామాన్య బ్రాహ్మణులు కాదయ్యా మీకు మాత్రమే రుక్మిణీదేవి మహాలక్ష్మి యొక్క అవతారము ఆమె యొక్క వివాహ విషయం రుక్మిణి అమ్మవారి అన్న ఉన్నాడు పెద్దవాడు వాడు కూడా ఉన్నాడు ఆయన చెప్తూ ఉన్నాడట కుమార్తెని కొలది కాలంలో చేపట్టబడుతున్నాడు అంటే మరి ఆయన సంతోషానికి అవతలు ఉంటాయా అయితే పగలు అందరికీ మహా ఆనందం అంట కానీ ఒక దానికి మాత్రం మహాకంఠకం అంట అది గొడ్ల గోవ దానికి మహాకంఠకం అంట అలాగే ఆ రుక్మికి అన్న ఉన్నాడే వాడు శిశువాలు కావాలని కదా తలంపు వాడికి చాలా కోపం వచ్చి కన్ను ఎర్ర చేసి చూశాడట చూస్తే గ్రహించాడు ఎవరు పండితుడు జ్యోతిష్ శాస్త్ర పండితుడు గ్రహించి మళ్ళీ అంటాడండి ఆయన
నేను చెప్పే విషయం ఏ మాత్రమే అబద్ధమైన నా జెండా శక్తి సౌద పడేసి బ్రాహ్మణ సమాజం మొత్తానికి మీరు జనాన్ననే వేసుకున్నారు కానీ నేను చెప్పేటువంటి విషయం చాలా సత్యము ఇందులో ఏమైనా తేడా వస్తే నా దసికి నా సెల్ నెంబర్ ఇస్తున్నా ఈ సెల్ నెంబర్ తీసుకొని మీరు కాల్ చేయండి ఎప్పుడైనా మీరు ఫోన్ చేయండి నిమిషంలో అని చెప్పి ఆ సభకాయని వెళ్ళిపోయాడు భీష్మక మహారాజు ఉన్నాడే చాలా గంధం తెలిదాడట ఇటు చూద్దామంటే కొడుకు అటు చూద్దామంటే అది మహాపండితుడు ఆయన అమరి